అసంతృప్తి నేతలు అంతే. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఇంతవరకు బీజేపీలో ఒక నేత వచ్చి చేరిన పరిస్థితి కానీ ఉన్నవాళ్లే రిజైన్ చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది కదా. ఒక్కటండి, పార్టీలు అన్నప్పుడు వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు ఎక్కడికి పోరు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. రాజకీయంగా మాట్లాడుకుంటే సరే, అందరూ అన్ పార్లమెంట్ వార్డ్స్ మాట్లాడతారు, కొందరు కొంచెం మాస్గా మాట్లాడతారు. సో అది మాట్లాడితేనే నాయకుడు అన్నది కాదు. భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. సో భారతీయంగా మనము భారతదేశంలో పుట్టాం కాబట్టి మన భూమిని, మనకున్నటువంటి నేటివిటీని మనం గౌరవిస్తాం. సో ఆ పద్ధతిలో పోతున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. సీట్ల గురించి ఆశపడ్డ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. సామాన్య కార్య ఇప్పుడు పార్టీలో ఉండటం వేరు, కానీ ప్రజల్లోకి వెళ్ళి అక్కడ గెలిచి చూపించాలి కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు వెళ్తున్నారు అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, పక్క పార్టీలో కూడా వస్తారు వెళ్తారు. సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు ఎక్కడికి పోరు. ఇప్పుడు నేను 2018లో వచ్చానండి పార్టీలోకి, లక్ష్మణ్ గారు అయ్యమ్మలో నేను వచ్చాను. అప్పుడు కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు జిల్లాకి అధికార ప్రతినిధిగా బాధ్యత ఇచ్చారు. వెళ్ళాలంటే వెళ్ళిపోతాం కదా, కానీ పార్టీ సిద్ధాంతాలు నచ్చినందుకు కష్టమైనా నష్టమైనా కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నాము. అక్కడ ఎమ్మెల్యేగా మనకి అవకాశం వస్తుందా, ఎంపీగా అవకాశం వస్తుందా అన్నది కాదు. పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ యొక్క లైన్ ఏంటి, పార్టీ ఏ మేరకు ప్రజలకు తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాలు ఎట్లా వస్తున్నాయి మనకి, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ శాఖకు ఎన్ని కోట్ల నిధులు సంక్షేమం చేశారు, ఇవన్నీ మేము పార్టీ తరఫున ప్రజలకు తీసుకెళ్లడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో వ్యక్తిగత స్వార్థాల కోసం భాజపాలు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి ఇప్పటి వరకు. ఎందుకంటే ఆ ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు కిషన్ రెడ్డి అన్న కానీ, లక్ష్మణ్ గారు కానీ, అసలు పార్టీలో ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ గారు కానీ, ఇట్లా వేళ్ల మీద మనము పెద్ద పెద్ద వాళ్ళండి. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఏ రోజు పార్టీ సిద్ధాంతాలను దాటలేదు అన్నయ్య కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నయ్య కానీ, ఏ రోజు కూడా మీరు ఎక్కడన్నా చూడండి అన్నయ్య ఎక్కడన్నా దురుసుగా మాట్లాడారా, ఎవరిని నొప్పించారు అన్నయ్య. ఎందుకంటే ఆయనకు ఒక సున్నితమైన మనస్తత్వం, అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ఒక మనస్తత్వం ఆయనది. సో ఈ ఇట్లాంటి ఒక నడవడికి తోటి ఉన్నవాళ్ళు పార్టీలు ఎన్ని ఏళ్ళైనా కూడా పార్టీలో ఉంటారండి. ఒకటి దూకుడు తత్వం అన్నది ఒకళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు, గట్టిగా అరవచ్చు, కాకపోతే ఒకటి సిద్ధాంతాలు మాత్రం నమ్ముకున్న వాళ్ళే పార్టీలో ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కావాల్సింది అదే దూకుడు తత్వం కదా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అంటే ఏమీ లేని ఒక అట్టడుగున్న పార్టీని దాన్ని ఎమర్జ్ చేసి తెలంగాణలో ఒక సెకండ్ పొజిషన్కి తీసుకొచ్చిన బండి సంజయ్ని ఆ పక్కన పెట్టేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారికి అధికారం. తప్పది, పక్కన పెట్టడం అనేది మీరు ఆ మాట తప్పు. ఎందుకంటున్నానంటే బండి సంజయ్ గారు అన్నది ఆయన సిగ్నేచర్, అది ఎవరమైనా ఒప్పుకుంటాం మనం. బండి సంజయ్ అన్న వ్యక్తి, బండి సంజయ్ గారు అయితే ఒక సిగ్నేచర్ అది భారతీయ జనతా పార్టీలో. ఇప్పుడు ఎంతోమంది అధ్యక్షులుగా ఉంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నది ఇది 4వసారి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 3 సార్లు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆయన 4వసారి వచ్చారు. ఆయనకి ఎన్నో మంత్రి పదవులు ఉన్నాయి, కేంద్ర మంత్రులుగా ఎన్నో బాధ్యతలు ఇచ్చారు. అన్ని బాధ్యతలు కూడా ఆయన ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళని రోజులు ఉన్నాయి, నేను కళ్ళారా చూసాను ఆయన. సో అట్లాంటి సందర్భాల్లో పార్టీ కోసమే పనిచేశారు తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. సో అదేవిధంగా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి బండి సంజయ్ గారు వచ్చారు, ఆయన ఆర్ఎస్ఎస్ఐ సంఘం నుంచి ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. ఒకటండి, మన అదృష్టము మన తలరాతలు ఒకటి రాసి ఉంటుంది, అది రాసున్నప్పుడు అక్కడ బండి సంజయ్ కావచ్చు, లేదంటే ఇంకొక బండి కావచ్చు, ఇంకొక సంజయ్ కావచ్చు. అంటే ఆ రాత రాసినప్పుడు ఆ వ్యక్తి అక్కడికి రావాలని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అయినా ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా ఒక వ్యక్తి రావచ్చు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే చిన్న కార్యకర్త కూడా ఒక పెద్ద లీడర్ స్థాయికి ఎదిగే ఒక అవకాశం కానీ ఆ ఒక ప్లేస్మెంట్ కానీ భారతీయ జనతా పార్టీలో వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఓపిక ఉండాలి, అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉండాలి, మనకు మెయిన్ ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు తెలుసుకుని ఉండాలి. దీంట్లో సంజయ్ గారు అన్నది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, ఆయన కొంచెము వరంగల్ వాసి కాబట్టి ఆయన లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు కొంచెం మామూలుగా మాట్లాడతారు. సో మాట్లాడడం అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ సబ్జెక్ట్ ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్. ప్రజలకి ఏ సమస్య మీద మనం మాట్లాడగలుగుతున్నాం, వాళ్ళకి ఏ సమస్యతోటి వాళ్ళకి దగ్గర అవుతున్నాం, వాళ్ళ సమస్యని మనం ఎలాగ గవర్నమెంట్కి అడ్రస్ చేయగలుగుతున్నాం, తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని మనం ఎత్తి చూపించే పద్ధతి ఉంటుంది. సో దాంట్లో బండి సంజయ్ గారు ఒక సిగ్నేచర్ అనుకోవచ్చు, కిషన్ రెడ్డి గారు ఒక సిగ్నేచర్ అనుకోవచ్చు, లక్ష్మణ్ గారు ఏ వయసులో కూడా ఆయన ఒక్కొక్క మీటింగ్లలో మనం చూస్తే మేమే షాక్ అవుతాము.
అంటే ఒక గంట సేపు మేము ఇప్పుడు నేను స్పోక్స్ పర్సన్ గా ఉన్న ఒక గంట సేపు మాట్లాడే కొంచెం వాయిస్ షేక్ అవుతుంది. కానీ ఏ ఏజ్ లో కూడా ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు ఎంపీగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా ఆయన మాట్లాడుతుంటే మాకు అనిపిస్తుంది రాజకీయం అంటే ఇది, నాయకత్వం అంటే ఇది, మనం మాట్లాడగలసింది సబ్జెక్టు. అంటే అట్లాంటి వాళ్ళని మేము ఈరోజు రోల్ మోడల్గా ఎంచుకుని వాళ్ళ అడుగుజడల్లో మేము వెళ్తున్నాం. సో అట్లా బండి సంజయ్ గారు కూడా వచ్చారు. ఆయన ఇప్పుడు ఎవరికైనా ఒక పదవి కాలం అన్నది మనకు ఉంటుందండి, ఎవరికైనా కూడా ఒక 2 ఇయర్స్ ఒక పార్టీలో అన్నది 2 నుంచి 3 ఇయర్స్ మనకు ఉంటుంది. సీఎం పదవి అనేది 5 ఏళ్ళు ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అనేది 3 ఏళ్ళు. అది ఎవరికైనా తెలిసింది, ఆ పదవి కాలం ముగిసాక ఎవరినైనా తీయాల్సింది అది. సో బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా ఎవరు తీయలేదు. ఆయనకి ఇంకా బాధ్యతలు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో కూర్చోబెట్టి ఆయన సేవల్ని ఇంకా, ఈరోజు ఆయన అమెరికాలో ఉన్నారు. సో అమెరికాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన్ని మంచి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయనకి ఇంకొక స్థాయి ఇచ్చినట్టే కదా భారతీయ జనతా పార్టీ. అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు, అందరికీ ఒక స్థాయి వస్తుంది, ఓపిక అన్నది ప్రతి ఒక్కరికి కావాలి. బీజేపీ